చూడండి, ఎర్ర కారంకి నేను ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక మీడియం సైజ్ టమోటా, ఒక 4 వెల్లుల్లి రమ్మలు అండ్ 4 ఎండుమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. కొంచెం రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. చూడండి, కొంచెం రాక్ సాల్ట్ వేసి దీన్ని ఇప్పుడు నేను పేస్ట్ చేసుకుంటాను. చూడండి అంత మెత్తగా పేస్ట్ అయిపోయింది. సో ఇలా తొలుకుల్లాగా ఇష్టపడని వాళ్ళు కారం వేసుకోవచ్చు ఎండుమిర్చి బదులు. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. చూడండి, అట్లాగే నేను నా స్టైల్లో పల్లి చట్నీ కోసం పల్లీలు, కొంచెం లైట్గా ఆయిల్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని ఇలా లో ఫ్లేమ్లో మొత్తం అంతా బాగా ఈవెన్గా అవన్నీ వేగే వరకు వేయించుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు చట్నీ కోసం నేను పోపు పెట్టుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 4 వెల్లుల్లి రమ్మలు కొంచెం కచ్చపచ్చగా దంచుకొని వేసుకోండి. అప్పుడు అవి బాగా వేగినప్పుడు ఆ ఫ్లేవర్ చట్నీలో మిక్స్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ కొంచెం ఆవాలు, జీలకర్ర అండ్ 2 ఎండుమిర్చి అండ్ కరివేపాకు. చూడండి, ఇలా బాగా వేగించుకోండి. చూడండి, ఇలా వేయించుకొని చల్లార్చుకోవాలి పల్లీలు, పచ్చిమిర్చి అండ్ ఇందులో కొంచెం రాక్ సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. తగినన్ని వాటర్ పోసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి చట్నీలా మామూలుగానే. చూడండి, ఇలా కాకపోయినా మిక్సీ పట్టుకున్నాకైనా మామూలు సాల్ట్ అయినా మిక్స్ చేసుకోవచ్చు టేస్ట్కి తగ్గట్టు. చూడండి, చట్నీ ఇలా మిక్సీ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అడుగున ఇలా ఉండిపోతుంది కదా, అది మనకు తీసుకోవాలంటే చేతి భయము, అవి బ్లేడ్స్ తగ్గుతాయని అండ్ కష్టం కూడా. సో కొంచెం వాటర్ ఇలా పోసుకొని ఒక్కసారి మిక్సీ అలా అనుకోండి, అంతే నీట్గా మొత్తం వచ్చేస్తుంది. నేను చూపిస్తాను ఇప్పుడు. చూడండి, చూసారు కదా మొత్తం అంతా దీనికి మిక్స్ అయిపోయింది, నీట్గా ఎలా వచ్చేసిందో. సో వాష్ చేసుకోవడం కూడా ఈజీనే. ఇది నేను అలా వదిలేస్తుంటే మా వారు నేర్పించారు ఈ టిప్ నాకు, చాలా బాగా అనిపించి మీతో పంచుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు అంతా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీంట్లో పోపు వేసుకొని మిక్స్ చేసుకుందాం. చూడండి, పోపు వేసాం కదా, ఇప్పుడు మనం దీన్ని అంతా మిక్స్ చేసుకుందాం. చూడండి, మొత్తం ఇలా మిక్స్ చేసుకొని కాసేపు పక్కన పెట్టామంటే మనం అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం మనకి చట్నీలోకి వెళ్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, పల్లీ చట్నీ, ఎర్రకారం అండ్ నెయ్యి, దోసపిండి. ఇప్పుడు మనం నెల్లూరు స్పెషల్ నెయ్యి కారం దోశ ఎలా చేసుకుందాం చూద్దాం నా స్టైల్లో. నేను ఇప్పుడు 1 స్పూన్ కారం, 1 చట్నీ అదిరిపోయే టేస్ట్నిచ్చే నెయ్యి.
ఇందాక విడివిడి వేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం మిక్స్ చేసి మనం ఈ స్టైల్లో కొత్త స్టైల్లో అయితే ఇలా ఫ్లిప్ చేసుకొని ఉంచుకుంటాను ఒక 1-2-3 seconds. చూడండి ఇప్పుడు పల్లీ చట్నీ వేసుకొని దీన్ని టేస్ట్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉండే నా స్టైల్లో నెల్లూరి నెయ్యి కారం దోశ ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్లో చెప్పండి.